విశాఖలో మహాత్మా జ్యోతిరావు పూలే 124వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జడ్జి కోర్టు ఎదురుగా ఉన్న పూలే కాసే విగ్రహానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారంలో అధికారం రావాలని కృషి చేసిన వ్యక్తి పూలే అని చెప్పారు. బడుగులు విద్య ద్వారానే అభివృద్ధి సాధించారని ఆనాడే గుర్తించి ఆ లక్ష్యం కోసం కృషి చేశారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎన్నో ఏళ్ల క్రితం నుంచే కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పూలమాలలు వేసుకుని నివాళులర్పించడం జరిగింది. మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న సామాజిక న్యాయం కావచ్చు, లేకపోతే ఈ వెనుకబడిన తరగతుల వాళ్ళు మాట్లాడుతున్న అన్ని విషయాలు కూడా ఎన్నో ఏళ్ళ క్రితమే ఒక రిజిలైజ్ చేసుకొని ఈ దీక్షలకు ముఖ్యంగా ఎవరైతే వెనుకబడిన అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి రాజ్యాధికారంలో కూడా బాగా రావాలి, వాళ్ళలో కూడా చైతన్యం రావాలి, ముఖ్యంగా వాళ్ళు విద్య బాగా దాంట్లో ముందు ఉండాలని చెప్పి భావించి ఆ రోజు ఈ మహిళ వాళ్ళు విద్యకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ భార్య ఆమెకు కూడా ఒక చదువు చెప్పించి ఆమెను టీచర్గా కూడా చేసి సమాజంలో చైతన్యం